అందరికీ నమస్కారం. రేపు ఏప్రిల్ 1 సప్తమి సోమవారం. ఈ ఏప్రిల్ నెల సప్తమితో ప్రారంభమవటం చాలా విశేషం. సప్తమి తిథితో నెల ప్రారంభమవటం చాలా శుభప్రదమని పండితులు చెప్తూ ఉన్నారు. అందులోనూ ఇది సోమవారం రోజుతో ప్రారంభమవుతుంది, మూలా నక్షత్రంతో వస్తుంది. అందులోనూ ఏప్రిల్ 1 సప్తమి మూలా నక్షత్రంతో సోమవారం ఏప్రిల్లో ప్రారంభమవుతుంది. ఇలా 1 తారీఖున మూలా నక్షత్రం సప్తమి కలిసి రావటం మంచిదే, కానీ ఈ నెలలో ఎవరికీ మంచి జరగదు. అంటే ఏవో ఒక కష్టాలు, చికాకులు, సమస్యలు వస్తాయి, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మ్యాక్సిమం అందరికీ ఆరోగ్యం పాడవటం వలన కష్టాలు వస్తాయి, హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతాయి, ధనమంతా హాస్పిటల్కే ఖర్చు అయిపోతుంది, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. ఇక ఇంట్లో గొడవలు ఇలాంటివి ఏమీ జరగవు. భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ఎలాంటి గొడవలు రావు. మొత్తం మీద చెప్పాలంటే ఏప్రిల్ నెల అంతగా ఎవరికీ కలిసి రాదు. ప్రధానంగా అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఈ నెలలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే, హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే, ధన నష్టం జరగకుండా ఉండాలంటే ఏప్రిల్ 1వ తేదీన ఈ కూరను తప్పక తినాలి. ఈరోజు ఈ కూరను తినటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏప్రిల్ 1 తారీఖున ఈ కూర తింటే మీకు ఈ నెలంతా కలిసి వస్తుంది, ఎటువంటి సమస్యలు రావు, మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నెలంతా మీ ఇంట్లో వారికి మంచి జరుగుతుంది, ధనవర్షం కురుస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఇంతకీ 1 తారీఖున ఏ కూరను తింటే నెలంతా మీకు కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు దెబ్బ తగిలిన గాడిదతో పని చేయించుకున్న ఒక చాకలివాడి కథను విందాం. ఒక ఊరిలో ఒక రజకుడు ఉండేవాడు. అతను చుట్టుప్రక్కల 10 ఊళ్ళల్లో దుస్తులు తెచ్చి ఉతికేవాడు. ఆ గ్రామాలకు అతని ఊరికి మధ్య ఒక పెద్ద ఏరు ఉండేది. అందులోనే దుస్తులు ఉతికి వాటిని తీసుకుని వెళ్లేందుకు ఓ గాడిదను కొనుగోలు చేశాడు. ధర అధికంగా చెప్పడంతో ముసలిగాడిదను తీసుకున్నాడు. ఆ గాడిద మీద తన దుస్తులు మూటల్ని తీసుకుని పోయేవాడు. గాడిదతో గొడ్డు చాకరీ చేయించేవాడు. ఆ గాడిద వయస్సు మీరటంతో దుస్తుల మూటల్ని మొయ్యలేక ఓ రోజు నీటిలో పడిపోయింది. కాలికి పెద్ద రాయి తగిలి నడవలేకపోయింది. బట్టల మూట నీటిలో పడి తడిసిపోయాయి. చేసేదేమీ లేక రజకుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మూటల్లో పెళ్లివారి ఇస్త్రీ బట్టలు ఉండటంతో సకాలంలో వాటిని వారికి అందించలేకపోయాడు. పెళ్లివారు రజకుడిని బాగా తిట్టారు. రజకుడికి బాగా కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళి, "గాడిదను నాకు చెడ్డ పేరు తెచ్చావు కదే, 10,000 పెట్టి కొన్నాను, ఒక పనిని కూడా చేయలేకపోతున్నావు, నీకు తిండి దండగాని గొడ్డును బాదినట్లు బాదాడు." ఆ రోజంతా తిండి పెట్టకుండా ఎండగట్టాడు. గాడిద కాలికి తగిలిన గాయంతో పైకి లేవలేకపోయింది. విపరీతమైన బాధతో గాడిద కన్నీరు కార్చింది. మరుసటి రోజు ఇస్త్రీ బట్టల మూట గాడిదపై పెట్టాడు రజకుడు. అది నడవలేక నడిచింది. ఇక లాభం లేదని రజకుడు నీటిలో నెమ్మదిగా అటు పక్కకు దాటుకొని ఊర్లోకి చేరుకున్నాడు. మోతుబారి ఇచ్చిన బస్తా వరిధాన్యం తీసుకుని భుజంపై వేసుకున్నాడు. ఆ ధాన్యం బస్తాల్ని మోయలేక మోసుకొని వెళ్తూ ఉంటే పక్క ఊర్లో ఉన్న రైతులందరూ తమకు పండిన ధాన్యం, రాగులు, సజ్జలు, మిగతా గింజలు, తమకు తోచినంత మూటలు సంక్రాంతి కానుకగా ఇచ్చారు. వాటిని ఎంతో ఆశతో తీసుకున్నాడు రజకుడు. రజకుడు భుజంపై మూటలన్నీ కూడా వేసుకొని ఇంటిదారి పట్టాడు. సెలయేరు రానే వచ్చింది. ఎక్కువ నీటి ప్రవాహాన్ని దాటుతున్నప్పుడు రజకుడు కాళ్ళు తడబడ్డాయి. కింద గులకరాయి గుచ్చుకోవడంతో పక్కకు వంగాడు. భుజంపై ఉన్న వరిధాన్యం కాస్త నీటిలో పడిపోయి మునిగిపోయింది. కొంత దూరం నడవగానే పెద్ద గుంతలో పడి రజకుడు మునిగిపోయాడు. భుజంపై ఉన్న బస్తాలు గుంతలో పడి మునిగిపోయాయి.
నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. భయంతో రక్షించండి రక్షించండి అని అరిచాడు. అరుపులు విన్న గాడిద అతని వద్దకు వచ్చింది. ఆపదలో ఉన్నాడని గ్రహించి అక్కడే చేపలు పడుతున్న మనుషుల వద్దకు వెళ్ళి సాయం చేయాలని సైగ చేసింది. వాళ్ళు రజకుడు వద్దకు పరిగెత్తి నీటిలో ఈత కొడుతూ రజకుని వద్దకు వెళ్ళి పట్టుకుని పైకి తీసుకువచ్చారు. పైకి వచ్చిన రజకుడికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. కానీ ధాన్యం మూటలు పోతే పోయాయి, ప్రాణాలు దక్కాయని సంతోషించాడు. రోజు అధిక బరువుతో గాడిదను ఎలా బాధ పెడుతున్నాడో గ్రహించాడు. గాయంతో మూలుగుతున్న గాడిదకు చికిత్స చేయించి తనను రక్షించినందుకు గాడిదకు కృతజ్ఞతలు తెలుపుకొని రోజు కడుపు నిండా ఆహారం పెడుతూ కంటికి రెప్పలాగా చూసుకున్నాడు రజకుడు. ఇక వీడియోలోనికి వస్తే, ఏప్రిల్ 1 సప్తమి సోమవారం మూలా నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈరోజు శివుణ్ణి మనస్ఫూర్తిగా పూజించుకొని లేదా కనీసం దీపారాధన చేసుకొని ఈ నెలలో మాకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలి, ఈ నెలలో మా జీవితం బాగుండేలాగా చూడు శివయ్యా అని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేస్తే మీకు నెల అంతా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈరోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మునగాకు కూరను తినాలి. అంటే మునగాకు కూరను వండుకొని లేదా పప్పులో వేసుకొని లేదా మునగాకు పచ్చడి వేసుకొని కానీ లేదా మునగాకు పొడి చేసుకొని కానీ ఇలా ఏ విధంగా అయినా సరే తినవచ్చు. ఇంకా ఈరోజు మునగాకును తింటే మీకు ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది, నూతన ఉత్తేజం మరియు ఉల్లాసము వస్తాయి. ఏ రోగాన్నైనా సరే ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇక మీరు నెలంతా ఆరోగ్యంగా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటారు. ఇక మీరు చాలా ధనం సేవ్ చేస్తారు. నెలంతా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కూర రూపంలోనే కాదు, ఏ రూపంలో అయినా సరే ఈరోజు మునగాకును తినండి. మునగాకు రైస్, మునగాకు పచ్చడి, మునగాకు పొడి ఇలా ఏదో ఒక విధంగా తినండి. మీకు చాలా మంచి జరుగుతుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరను తిని శుభఫలితాలను పొందండి. ఈ ఏప్రిల్ నెల సోమవారంతో స్టార్ట్ అవుతుంది. కనుక ఈ సోమవారం రోజు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఈ నెల అంతా కష్టాలు అనుభవిస్తారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం రోజు. ఈ సోమవారం రోజు శివారాధన చేస్తే చాలా ప్రయోజనాలు వస్తాయి. శివపూజ చాలా సులభం. ఆయనను ఏ విధంగా ఆరాధించినా కూడా కరుణిస్తాడు. అందుకే ఆయన్ని బోలా శంకరుడు అంటారు. ఆయనకు అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలే తెలుపుతూ ఉన్నాయి. శివుడు కుబేరుని పాలకుడు. అందుకే శివుడిని పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. శివుడిని ఆరాధించిన వ్యక్తికి జీవితంలో ఏ ఆర్థిక సమస్య రాదు. శివుడు అదృష్టవంతుడు. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు అదృష్టం పొందాలంటే తప్పనిసరిగా శివుడిని ఆరాధించాలి. సోమవారం శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. సోమవారం రోజు పొరపాటును కూడా కొన్ని పనులు చేయరాదు. ఇది ముక్కంటికి ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు అంటూ ఉన్నారు. ఈ నియమాలు పాటించకపోతే ఆ కైలాసనాథుడు ఆగ్రహానికి గురికాక తప్పదు. సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాములని చంపవద్దు. ఎవరైనా పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు పాము కనిపిస్తే దానికి దూరంగా వెళ్ళిపోండి. అంతేగాని పాముల జోలికి వెళ్ళవద్దు. పామే ఇంట్లోకి వచ్చినా దాన్ని ఎలాగో ఒకలాగా బయటికి పంపే ప్రయత్నం చేయండి. అంతేగాని పాముని చంపకూడదు. దీనివలన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పండితులు హెచ్చరిస్తున్నారు. సోమవారం ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు పొరపాటును కూడా మాంసం తినకూడదు. కొంతమంది ఆదివారం మాంసం కూర వండుకొని దానిని సోమవారం కూడా తింటూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయవద్దని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఏర్పడే పరిణామాలు తట్టుకోలేని విధంగా ఉంటాయని పండితులు చెబుతూ ఉన్నారు. సోమవారం షేవింగ్ చేసుకోకూడదు.
అనేది మరొక కండిషన్. సోమవారం షేవింగ్ చేసుకుంటే కష్టాలు ఎదురవుతాయని పెద్దలే అంటూ ఉన్నారు. దానికి బలమైన కారణాలు ఉంటాయని, అవి పాటిస్తే మంచిదని పెద్దలు మరీ మరీ చెప్తూ ఉంటారు. సోమవారం శివుడిని పూజించేవారు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. సోమవారం భార్యాభర్తల సంగమం నిషిద్ధం. ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిది. ఉపవాసం లేకుండా పూజ చేసినా ఏమీ కాదు. కానీ ప్రారంభించిన పూజ పూర్తి కాకుండా ఆ దీక్షను ఆపకూడదు. పూజ పూర్తయ్యాకే దీక్ష ముగించాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి సోమవారం రోజు తప్పకుండా ఈ నియమాలను పాటించండి. ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి.